ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. అవును సార్, కానీ ప్రభుత్వం ఈ కేసులో వెనక్కి తగ్గుండొచ్చు, కానీ చాలా మంది మీద ఇంకా కేసులు ఉన్నాయి. ఇలాంటి చట్టాలు వద్దని చెప్పి పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు గద్దర్ గారు కూడా ఉన్నారు సార్, వారితో కూడా మాట్లాడదాం. గద్దర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎట్లా ఇవాళ ఏదైతే ఈ హరిగోపాల్ గారు కావచ్చు, మిగిలినటువంటి వారి మీద 152 మంది మీద పెట్టిన కేసు వెలుగులోకి రావడం, మళ్ళీ దాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పింది, కానీ ఇంకా చాలామంది మీద చాలా కేసులు కూడా ఉన్నాయి, కొన్ని అసలు ఎవరి మీద ఉన్నాయనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఎలా చూస్తారు, సో మీ మీద కూడా ఈ కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా స్పందిస్తారు మీరు? యూపీఏ చట్టం అనేది ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టం. ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది పూర్తిగా. అంటే ఎట్లా వ్యతిరేకమైంది, నా జీవించే హక్కునే కోల్పోవడం జరిగింది. అంటే యూపీఏ కేసులో యాంటిసిపేటర్ బెయిల్లో ఉన్న నేను మాట్లాడుతున్నా, నాకు జీవితమే లేకుండా చేసింది. అలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒకవైపు పదేండ్ల పండుగ తెలంగాణ గురించి చేస్తూ, పదేండ్ల పండుగ చేస్తూ ఉన్నాడు, 5000 మంది కళాకారులతో అమరవీరుల స్తూపం దగ్గర తీసుకెళ్తాడట. రెండవ వైపు నుండి ఇక్కడ నిన్నగాక మొన్న ఇమీడియట్గా ఈ కేసును బయటికి తీసుకురావడంలో, దిస్ ఈజ్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్డ్ కాన్స్పిరసీ. రాజ్యము చేస్తున్నట్టు ఒక రాజకీయమైన కుట్ర, దట్ ఈజ్ కేసీఆర్. ఎందుకు చెప్తున్నంటే కేసీఆర్కు నా మీద జరిగినటువంటి ఉపా కేసు విషయంలో, బెంగళూరు కేసు విషయంలో ఒక 5 నిమిషాలు మాట్లాడదామంటే టైం ఇవ్వలేదు. ఒకవైపు నక్సలైట్ల ఎజెండా అని మా ఎజెండా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఈ 150 మంది మీద ఏవి కేసీఆర్కు తెలియకుండానే రాజ్యం పెడతదా, రాజ్యం లీక్ చేస్తుందా, రాజ్యం పెడతదా? ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టేట్ స్పాన్సర్డ్. ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి ఏమీ తేడా లేదు. ఇప్పుడు 2 రోజులకి ఇట్లా మనం లేట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఊపా కేసులన్నిటినీ ఎన్ఐఏకు అప్పచెప్పించి మమ్మల్ని ఏ విధంగా జైల్లో పెట్టినరో, చంపేస్తామన్నారో, సీన్ ఆఫ్ అఫెన్స్కు తీసుకుపోయి చంపేస్తామన్నారో, ఆ విధంగానే అయితే ఇప్పుడు యాన్స్పెక్టర్ బెయిల్లో ఉన్నా. కాబట్టి ఇక్కడ బోద్ది ఇద్దరు, ఇక్కడున్న కేసీఆర్, పదేళ్ల పండుగ చేసుకుంటున్న కేసీఆర్, యాజ్ వెల్ యాజ్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇన్ని 2 సంవత్సరాలు ప్రొఫెసర్ హరగోపాల్ అప్స్టాండింగ్లు ఉన్నాడా లేకుంటే ఓపెన్ గుండా చెప్పమనండి. లెట్ దిస్ ఫెలోస్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఇప్పుడు ఏవైతే 150 మంది ఉన్నారు కదా, ఈ 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ చేసి నువ్వు బయట రాలేదు కదా, దిస్ 2 పీరియడ్స్, ఈ 2 సంవత్సరాల పీరియడ్లో ప్రొఫెసర్ హరగోపాల్ అనే ఒక పెద్ద ఆయన అప్స్టాండింగ్లు ఉన్నాడా లేకుంటే అండర్గ్రౌండ్ ఉండా? సరే, ఏం చట్టమయ్యా, నన్ను నేను బ్రహ్మాండంగా పాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేను 2500 కేసులు ఉన్న ఊపా కేసులో అప్స్టాండింగ్ చూపించారు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నంటే ఇమీడియట్గా పౌర సమాజం ప్రజలందరూ మనం ఛాలెంజ్ పెట్టాలి. రేపు వస్తున్నటువంటి ఎన్నికలలో మనం ప్రజాస్వామ్యంగా ఉండి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని నేను అపీల్ చేస్తున్నాను. రైట్ రైట్, మరి డిస్కస్ చేద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి.